విజయనగరం జిల్లా భోగాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో పనిచేసిన మండల రెవెన్యూ ముఖ్య అధికారిపై అవినీతి ఆరోపణలు వినబడుతున్నాయి. ఈ అధికారి రాకతో ఎన్నడూ లేని విధంగా గత 10 నెలలలో కార్యాలయం అవినీతి అడ్డగా మారిందని మండలంలోని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏసీపీ దాడులతో ఆ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. గతంలో ఈ తహసీల్దార్ పై అనేక ఆరోపణలు రావడంతో సెలవులపై వెళ్లిపోవాలని ఒక ప్రజా ప్రతినిధి ఆదేశించడంతో ఆయన సెలవుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం ఇటీవలే జరిగిన తహసీల్దార్ బదిలీల్లో భాగంగా పార్వతీపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో తెరలం తహసీల్దార్ కార్యాలయంలో ముఖ్య అధికారిగా నియమించారు. ఇప్పుడు ఏసీబీ అధికారుల సోదాల్లో అనేక విషయాలు బయటపడ్డాయి. రైతులకు ఇవ్వకుండా ఉన్న పాస్ పుస్తకాలతో పాటు మీ సేవలో పెట్టిన దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయంలో పరిష్కరించకుండా వందల అప్లికేషన్లు పెండింగ్ లో వదిలేసినట్లు అధికారులు గుర్తించారు. గతంలో జరిగిన భూ లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. అలాగే కంప్యూటర్లో నిక్షిప్తమైన సమాచారాన్ని పెన్ డ్రైవ్ లో నిక్షిప్తం చేసుకున్నట్లు సమాచారం. అలాగే మండలంలోని గరే నందిగం గ్రామానికి చెందిన గరే వెంకటరమణ అనే వ్యక్తి ఇటీవల బదిలీపై వెళ్లిన తహసీల్దార్ డోలా రాజేశ్వరరావుపై నేరుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. మా నాన్నగారి పేరు మీద ఉన్న భూమిని మా పేరు మీద చేస్తానని చెప్పి 10 లక్షలు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత మా పేరు మీద కాకుండా వేరే వాళ్ల పేరు మీద ఆన్లైన్ లో చేసినట్లు ఏసీబీ సిఐ ఎదుట తెలిపారు. అయితే వెంకటరమణను మరోమారు ఈ వ్యవహారంపై విచారించినట్లు తెలుస్తుంది. అయితే ఇవే ఆరోపణలు కాకుండా రాజేశ్వరరావుపై మరికొంతమంది కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. దీనితో గత తహసీల్దార్ రాజేశ్వరరావును ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుందని పలువురు అంటున్నారు. కార్యాలయంలో సేకరించిన ఫైళ్లు ద్వారా విచారణ జరిపే అవకాశం ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఏసీపీ దాడులతో తహసీల్దార్ కార్యాలయంలోని అధికారులు సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఎప్పుడు చూసినా తహసీల్దార్ కార్యాలయంలో తిష్టవేసే వీఆర్ఓలు మాత్రం గత 2 రోజుల నుంచి కార్యాలయం వైపు రావడం మానేశారు. మరికొంతమంది సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం గమనార్హం. వచ్చిన తర్వాత వాళ్ళు ఏవైతే మీ సేవా సర్వీసెస్ ఉన్నాయో వాటి మీద డాష్ బోర్డ్ తీసి వాటికి సంబంధించిన ఫైల్స్ ఏమి ఉన్నాయో అని చెక్ చేస్తాను. ఆఫీస్ అంతా కూడా ఎక్కడసారి చెక్ చేస్తాను. కంప్లైంట్ ఏమి లేదు, ఓన్లీ మీ సేవా ఉన్నా సర్వీసెస్ రెవెన్యూ సర్వీస్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారు కదా ఐదెకరాలు 30 సెంట్లు మేము అమ్మలేదండి. మెరికల్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే 5 ఎకరాలు 17 సెంట్లు 5 ఎకరాలు 36 సెంట్లు కలిపి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నేను అదే విషయం మన డోలా రాజేశ్వరరావు గారు ఉండేటప్పుడు నేను చెప్పానండి. చెప్పినా సరే ఆయన పట్టించుకోకుండా వాళ్ళకి ఆన్లైన్ చేశారండి. అదే డోలా రాజేశ్వరరావు గారు పాతమ్మారావు గారు నాకు 1B అడంగులు ఈ పాస్బుక్ అన్నీ కూడా ఇచ్చారండి. ఈవెన్ సర్వే రిపోర్ట్తో సహా అన్నీ ఇచ్చారండి. సైట్ ఫీల్డ్లో నేను ఉన్నానని చెప్పాను. అయినా సరే మెరేకేలతో మాట్లాడుకొని ఈ మెరేకేలకి ఆన్లైన్ చేశారండి. డిసెంబర్ 30, 2020 వరకు కూడా నేను ఆన్లైన్లో ఉన్నానండి. డిసెంబర్ 31 తెల్లవారు నేను మళ్ళీ ఆన్లైన్ చెక్ చేసుకునేటప్పుడు అది మెరేకల్ కంపెనీ పేరు మీద చేసినట్టు ఉందండి ఉందని చెప్పి నేను ఎంఆర్ఓ గారిని అడిగానండి. ఎంఆర్ఓ గారిని అడిగితే మీరు కోర్టులో చూసుకున్నాను అని చెప్పారు. ఆయన చూసుకున్న తర్వాత నేను కోర్టుకి కూడా అప్రోచ్ అయ్యానండి. కోర్టుకి వెళ్ళాను, జేసీ గారి దగ్గరికి వెళ్ళాను, ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాను, మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అందరికీ కూడా నేను కంప్లైంట్ ఇచ్చానండి ఇలా ఇలా ఎంఆర్ఓ గారు ఇలా చేశారని చెప్పి. తర్వాత ఎమ్మెల్యే గారిని కూడా కలిశానండి. ఎమ్మెల్యే గారు కూడా రెస్పాండ్ అయ్యారు, దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడారు కూడానండి. మరి రాజేశ్వర గారు మరి ఎందుకు అలా చేశారో నాకు తెలియదండి. అవతల దగ్గర ఏమైనా మరి తీసుకున్నారా లేకపోతే ఏంటనేది నాకు తెలియదండి. అక్కడ మరి ఇంకొకటి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మైనస్ ఇక్కడ 3 ఎంఆర్ఓలు ఉన్నారండి. డోలా రాజేశ్వర గారు, గాంధీ గారు, వీఆర్ఓ కృష్ణబాబు కూడా ఇక్కడ ఎంఆర్ఓ అయినండి. ఆయన కూడా ఏంటంటే ఈ కృష్ణబాబు గారు ఇక్కడ ఎంఆర్ఓలకి ఏం చెప్తే అదే జరుగుతుందండి. ఇక్కడ వేరే ఇంకా అంటే ఎంఆర్ఓ గారు ఫీల్డ్ మీదకి వచ్చినా సరే కృష్ణబాబు అది ఆన్లైన్ చేయంటే చేస్తున్నారు, చేయొద్దంటే చేయడం లేదండి. నాకు సర్వే రిపోర్ట్ ఉంది, ప్రతిదీ మొత్తం ఎవిడెన్స్ అంతా ఉందండి. నేను డిమాండ్ అంటే డబ్బులకి ఎవరు డిమాండ్ చేయలేదండి. అడిగారు కానీ నేను డబ్బులు అడిగారండి. ఎంఆర్ఓ గారు అడిగారు, కృష్ణబాబు అడిగాడండి. అండి అడిగారండి, అడిగితే నా పని చేయండి నేను ఇస్తానని చెప్పానండి. నా పని అయితే చేయలేదు. ఈలోపు మెరేకలతో మాట్లాడుకొని వాళ్ళు మరి ఏమి ఇచ్చారో ఏంటో నాకు తెలీదు. వాళ్ళకైతే ఆన్లైన్ చేశారండి. అదే ఖాతా నెంబర్ నాది 142 అండి. వాళ్ళ ఖాతా నెంబర్ 145 వేసి నాది పూరా 33లో
ఐదు ఎకరాలు 36 సెంట్లు అండి, అది మొత్తం ఎక్స్టెంట్. 5 ఎకరాలు 36 సెంట్లు అయితే వాళ్ళు ఖాతా నెంబర్ తప్పండి, 145 ఖాతా నెంబర్ వేసుకొని 5 ఎకరాలు 8 సెంట్లే రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. మరి నేను అమ్మితే 5 ఎకరాలు 36 సెంట్లు మేము అమ్మాలి కదండి. మేము దగ్గర దగ్గర ఇప్పుడు 40 సంవత్సరాలు అవుతుందండి మా ఫాదరు.